సూరత్ కాఫ్ యొక్క ఘనతలో ఉమ్ము హిషామ్ బింతుల్ హారిఫ్ రదియల్లాహు తాలా అన్హా ఉల్లేఖించారు, మా హఫిజ్తు కాఫ్ ఇల్లా మిన్ ఫీ రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ యక్తుబు బిహా కుల్ల జుమ్ఆ. సూరత్ కాఫ్ నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట విని కంఠస్థం చేసుకున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి జుమాలో జుమా యొక్క ఖుత్బా, జుమా యొక్క ప్రసంగంలో సూరత్ కాఫ్ యొక్క తిలావత్ కూడా చేసేవారు. ధర్మవేత్తలు దీని గురించి ఏం చెప్పారంటే, ఈ సూరాలో పుట్టుక విషయంతో పాటు రెండవసారి అల్లాహు తాలా సర్వ మానవులను ఏదైతే బ్రతికిస్తాడో దాని ప్రస్తావన, చావు అంతకంటే ముందు చావు యొక్క ప్రస్తావన, మరియు చావు మరోసారి బ్రతకడం, ఈ రెండు విషయాల గురించి కొంచెం వివరణతో మరియు మంచి బోధ చేశాడు. ఇందులో ఒక రకమైన గద్దింపు, హెచ్చరింపు కూడా ఉంది. అయితే జుమా ఖుత్బాలో ఇలాంటి విషయాలు తిలావత్ చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను జాగృతి చేసేవారు. వారు తమ ఇహలోక జీవితాన్ని సర్వముగా భావించి పరలోకాన్ని మర్చిపోకుండా వారిని మేల్కొల్పేవారు. అయితే మరో హదీస్ ద్వారా మనకేం తెలుస్తుందంటే, స్వయంగా ఈ సహాబీయ ఉమ్మే హిషామ్ బింతుల్ హారిథ్ బిన్ ఉమాన్ రదియల్లాహు తఆలా అన్హా చెబుతున్నారు, సంవత్సరం లేదా సంవత్సరంన్నర లేదా రెండు సంవత్సరాలు సుమారు మా ఇల్లు ప్రవక్త వారి ఇల్లు కలిసి దగ్గరగా ఉండేది. కొన్ని సందర్భాల్లో ఒకే పొయ్యి మీద ఒకప్పుడు వారు, ఒకప్పుడు మేము ఇలా వంట చేసుకునే వారిని. ఈ మధ్యలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ జుమా ఖుత్బాలైతే ఇచ్చారో అందులో ఈ సూరాని తిలావత్ చేశారు. అయితే ప్రతి జుమాలో తప్పనిసరిగా విధిగా దీన్ని తిలావత్ చేయాలని ఏమీ లేదు, కాకపోతే కొన్ని సందర్భాల్లోనైనా చెయ్యాలి. మరియు ఇలాంటి ఈ సూరాలో ఉన్నటువంటి భావాలను కూడా కేవలం అరబీ తిలావత్ ద్వారా అర్థం కాని వారికి అనువాదం చేసి అందులో ఉన్న విషయాలను బోధించాలి. ఈ హదీస్ సహీ ముస్లింలో వచ్చి ఉంది. హదీస్ అనువాదం మొత్తం విన్నాము, సంక్షిప్త వ్యాఖ్యానం కూడా తెలుసుకున్నాము. కానీ ఈ హదీస్ ద్వారా బోధపడే కొన్ని విషయాలు మీరు గ్రహించారా? ఖుత్బాలో హాజరై, ఖుత్బాలో తిలావత్ చేయబడే అటువంటి సూరాను శ్రద్ధగా విని కేవలం అలా కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు విని కంఠస్థం చేసుకోవడం అంటే ఎంత శ్రద్ధగా వారు ఖుత్బా వినేవారో ఈ విషయం కూడా మనకు అర్థమవుతుంది కదా. మరి ఈ రోజుల్లో మనం ఎన్ని నమాజులు ఇమాం వెనక చదువుతాము, ఫజర్లో, మగరిబ్లో, ఇషాలో ఎంతో శబ్దంతో ఇమాం గారు చదువుతారు, కానీ మనం సూర ఫాతిహా చక్కగా చదవడం, ఇంకా వేరే చిన్న సూరాలు కంఠస్థం చేసుకోలేకపోతాము. అల్లా నాకు మీకు మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక. దీని కారణాల్లో ఒక కారణం ఏంటి, మన శరీరం మస్జిద్లో ఉంటుంది, ఇమాం వెనుక ఉంటుంది, కానీ మన యొక్క శ్రద్ధ అనేది లోక సంచారంలో ఉంటుంది. అల్లాహు అక్బర్, అల్లా హిదాయత్ ఇవ్వుగాక. వినే విషయాలను పూర్తి శ్రద్ధ భక్తులతో వింటే నమాజులో ఖుషూ ఖుదూతో పాటు వినయ వినమ్రతతో పాటు
నమాజ్ లో మన మనస్సు లగ్నమై ఉండటంతో పాటు పుణ్యాలు పెరగడంతో పాటు సూరాలు కంఠస్థం కూడా చేసుకోగలం. అయితే వినే రీతిలో వినాలి. క్షమించండి, మాట వచ్చింది గనక కంఠస్థం గురించి ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తున్నాను. ఎందరో కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలు ఒక్కసారి చూసి బయటికి వచ్చిన తర్వాత అందులో విన్నటువంటి పాట, విన్నటువంటి ఏదైనా శరీర ఆకృతి అనంటే, లేదా ఏదైనా సందర్భంలో ఎవరైనా అందులో డైలాగ్స్ ఏదైతే చెబుతారో వాటిని బయటికి వచ్చి ఇంత తొందరగా వినిపిస్తూ ఉంటారు ఎంతోమంది. చూడడానికి 2-2.5-3 గంటల ఆ సినిమా ఏదైతే చూశాడో, ఒక్కసారి చూశాడు, కానీ ఆ పాట ఆ స్టైల్లో పాడగలుగుతున్నాడు, అందులోని డైలాగ్ను గుర్తు చేసుకొని అలాగే చెప్పగలుగుతున్నాడు, అలాగే ఏదైనా డ్యాన్స్ లేక శరీరం ద్వారా ఏదైనా ఆచరణ అనండి, ఏదైనా ఒక యాక్షన్ అనండి చేయగలుగుతున్నాడు అంటే ఎంత శ్రద్ధతో పూర్తి మనస్సు అందులో లీనమైపోయి చూస్తున్నాడు కావచ్చు, వింటున్నాడు కావచ్చు. గమనించండి కదా, కేవలం అర్థం కావడానికి ఇది ఒక ఉదాహరణ ఇస్తున్నాను. మరి మనం ఉదాహరణకు చిన్న సూరాలే తీసుకోండి, వల్ ఆసర్ ఇన్నల్ ఇన్సర్ అల్ ఫే హుసర్ ఇన్న ఆపైన కల్ కౌసర్ ఇదాజా నస్రుల్లాహ్, ఇలాంటి ఎన్నో సూరాలు, చిన్న చిన్న సూరాలు ఎన్నో సార్లు ఇమాం వెనక వింటాము మనం, కానీ మనకు రాదు తొందరగా. ఎందరో మన తెలుగు చెప్పే వాళ్ళు వారికి ఉర్దూ మాట కొన్ని హిందీ ఫిలింలు చూసి వచ్చాయి అని అనేవారు కూడా ఉన్నారు మన మధ్యలో. తెలుగు వారి ఇంట్లో మాట్లాడ, హిందీ వారి ఇంట్లో మాట్లాడారు, ఉర్దూ మాట వారి ఇళ్లలో జరగదు, వారి వాడలో లేదు, వారి ఊరిలో లేదు, కానీ ఏదో సిటీకి వెళ్ళి ఇష్టమైన హిందీ ఫిలిం చూసొచ్చి అందులోని కొన్ని డైలాగులు. ఈ సామెత ఎందుకు తీసుకొచ్చాను, ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాను, అయ్యో అరబీ భాష మా భాష కాదండి, అందువరకే మాకు తొందరగా అర్థం కాదు, 10 సార్లు విన్నా కానీ, ఇలాంటి సాకులు చెప్పేవారు ఉన్నారు. కానీ అక్కడ మన భాష కాకపోయినా కానీ వాటిలోని పాటలు వస్తాయి, డైలాగులు వస్తాయి. అయితే ఇది ఏ విషయం పట్ల మనం ఎంత శ్రద్ధ చూపుతామో, మనసు పెట్టి అందులో లీనమై ఉంటామో దానిని త్వరగా మనం నేర్చుకోగలుగుతాము. అయితే మంచి విషయాల పట్ల ఇలాంటి శ్రద్ధ ఉండేది ఉంటే మంచి విషయాలు మనకు అబ్బుతాయి, చెడు విషయాల పట్ల ఉండేది ఉంటే లయ కాపాడుగాక, అల్లాహ్ మన యొక్క ధోరణిని మార్చుగాక, మన యొక్క ఆలోచన విధానాన్ని అల్లాహు తాలా చేంజ్ చేయుగాక. అయితే సోదర మహాశివులారా, సోదరి మనులారా, సూరత్ కాఫ్ గురించి కొన్ని విషయాలు విన్నారు. ఇక ఉత్బా బిన్ మాలిక్ రదియల్లాహు తాలాను ఉల్లేఖిస్తున్నారు, ముస్లిం షరీఫ్ లోని హదీత్ ఇది కూడా, 4, 5, 7 హదీత్ నంబర్. صليت وصلى بنا رسول الله صلى الله عليه وسلم فقرأ قاف والقرآن المجيد حتى قرأ والنخل باسقات. ఈ భావంలోనే హజరత్ జాబిర్ బిన్ సమురా రదియల్లాహు తను వారి యొక్క ఉల్లేఖనం ఉంది ముస్లిం షరీఫ్ లోనే, 4, 5, 8. ఇన్న النبي صلى الله عليه وسلم كان يقرأ في الفجر بقاف والقرآن المجيد وكان صلاته بعد قد تخفيفا. ఈ రెండు హదీసుల భావం ఒకటే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నేను నమాజ్ చేశాను అని ఖుత్బా బిన్ మాలిక్ అంటున్నారు, మరియు జాబిర్ బిన్ సమురా అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్లో సూరత్ ఖాఫ్ వల్ ఖురానిల్ మజీద్ చదివించారు అని. అయితే ఈ సూరా ముఫస్సల్లో లెక్కించబడుతుంది, నిన్న మొన్న కూడా ఇంతకుముందు విని ఉన్నారు. ఖురాన్లో కొన్ని భాగాలుగా ఏదైతే చేయబడ్డాయో వాటిలో ఒకటి ఇది కూడాను,
అయితే ముఫస్సల్ అని ఏదైతే అంటారో అది సూరత్ ఆఫ్ నుండి ప్రారంభం అవుతుంది. సోదర మహాశివులారా, ఈ ముఫస్సల్ యొక్క ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా మంచిది. సుమారు ఈ మన రమదాన్ 443వ క్లాస్ ప్రారంభమైన మొదటి రోజా లేదా రెండవ రోజు కూడా ఇలాంటి ఒక ప్రశ్న వచ్చింది. ఒక రెండు రోజుల తర్వాత దానికి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు ప్రతిరోజు ఖురాన్ తప్పకుండా చదివే అలవాటు చేసుకొని అందులో ఓ భాగాన్ని ఇంతవరకు నేను రోజు చదువుతాను అన్నట్లుగా నిర్ణయించుకునేవారు. ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒక సందర్భంలో ఒకరి వద్దకు వస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు ఆ సమయంలో రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది. అక్కడ వారు వేచిస్తూ ఉంటే ప్రవక్త చెప్పారు, నేను ప్రతిరోజు చదవవలసిన భాగం ఈరోజు కొంచెం ఆలస్యమైంది, అయితే అది పూర్తి చేసే నేను మీ వద్దకు వస్తాననుకున్నాను, అందుకొరకే కొంచెం ఆలస్యమైంది అని చెప్పారు. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తన్హు వారి యొక్క హదీస్ ముస్నద్ అహ్మద్లో వచ్చింది, మీకు తెలుసు కదా. ఇంతకు ముందు ఎన్నో సందర్భాల్లో దాని ప్రస్తావన వచ్చింది. ఆయన రోజుకు ఒక్కసారి ఖురాన్ పూర్తిగా చదివేయాలి అన్నటువంటి తపనలో ఉండేవారు. ఆ విషయం ప్రవక్తకు తెలిసి ఇంత ఎక్కువగా చదవకుండా నీవు ఒక నెలలో పూర్తి ఖురాన్ చదివే విధంగా ప్రయత్నం చేయని చెప్పారు. అయితే అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ ఏమన్నారో తెలుసా, దాని యా రసూలల్లాహ్ అస్తమ్తి మిన్ కువ్వతి వ షబాబి, ఓ ప్రవక్త నేను నా యొక్క శక్తిని నా యొక్క ఈ యవ్వనాన్ని అల్లాహ్ కొరకు ఉపయోగించే అనుమతి ఇవ్వండి అన్నట్లుగా ప్రశ్నించాను. అల్లాహ్ కువ్వతి వ షబాబి, నా యొక్క కువ్వత్, నా యొక్క తాకత్, నా యొక్క ఈ శక్తిని మరియు నా యొక్క ఈ యవ్వనాన్ని అల్లాహ్ విషయంలో అల్లాహ్ కొరకు నేను ఉపయోగించేవాడిగా నాకు అనుమతి ఇవ్వండి, ఈ విధంగా వారు కోరేవారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరింత తగ్గించారు. చివరికి ఎక్కడి వరకు వచ్చారు, వారంలో ఒక్కరోజు పూర్తి ఖురాన్ చేయి. ఈ వారంలో ఒక్కరోజు ఖురాన్ పూర్తి చేసే విషయంలో మనం గమనిస్తే ఎన్ని భాగాలు అవుతాయి, 7 భాగాలు కదా. ఖురాన్ 7 భాగాలు, 7 భాగాలుగా చేస్తే పూర్తి ఖురాన్ 7 రోజుల్లో చదివే విధంగా. అయితే కొందరి సహాబాల ద్వారా ఈ విషయం ప్రస్తావించబడి ఉన్నది. 7 భాగాలు ఎలా చేసేవారు, ఈ రోజుల్లో మన ఇండియాలో దొరికే ఖురాన్లలో కింద మంజిల్ అని రాసి ఉంటుంది. మీరు మీలో అరవి తెలిసిన వారు గమనించారంటే అక్కడ 1 నుండి చివరి వరకు వచ్చి చూడండి 7 అని కనబడుతుంది. అయితే ఎక్కడి వరకు ఒక మంజిల్, ఎక్కడి వరకు రెండో మంజిల్, దీనిని గుర్తు చేసుకోవడానికి ధర్మవేత్తలు మషా అల్లా తబారకల్లా ఒక మంచి పద్ధతి ఇక్కడ అవలంబించారు. సూర్య ఫాతిహ దానిని ఈ లెక్కలో తీసుకోకండి, చదవాలి కానీ లెక్క ఈజీగా అర్థం కావడానికి ఆ తర్వాత అంటే బకరా నుండి మూడు సూరాలు బకరా, ఆల్ ఇమ్రాన్, నిసా, ముందు లెక్క తీసుకోండి, ఆ తర్వాత సూరాల పేర్లు మనం గుర్తు చేసుకుందాం. ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. ఎవరికైనా ఖురాన్ దొరికింది కానీ కింద మంజిల్ అని రాసి లేదు, ఇలా 7 రోజుల్లో వారు చదవాలనుకుంటున్నారు, వారికి కూడా ఈ లెక్క చాలా సులభం అవుతుంది. 3, 5, 7,
తొమ్మిది పదకొండు పదమూడు. బేసి సంఖ్య ఉంది కదా, మూడు నుండి మొదలుపెట్టండి. ఒకటి సూర్య ఫాతిహ, ఆ తర్వాత మూడు అంటే మూడు సూరాలు, బకరా ఆలి ఇమ్రాన్ నిసా. ఆ తర్వాత ఐదు అంటే ఐదు సూరాలు, మైదా అనామ్ ఆరాఫ్ అన్ఫాల్ తౌబా. ఆ తర్వాత ఏడు యూనుస్ హూద్ యూసుఫ్ రాద్ ఇబ్రాహీం హజర్ హిజ్ర్ నహల్. ఆ తర్వాత తొమ్మిది సూరాలు, బనీ ఇస్రాయిల్ కహఫ్ మరియం తోహ అంబియా హజ్ ముమినూన్ నూర్ ఫుర్ఖాన్. ఆ తర్వాత పదకొండు సూరాలు, షుహరా నమల్ ఖసస్ అన్కబూత్ రూమ్ లుక్మాన్ సజ్దా అహ్సాబ్ సబా ఫాతిర్ యాసీన్. ఆ తర్వాత పదమూడు సూరాలు, సాఫాత్ సాద్ జుమర్ ఘాఫిర్ హమీమ్ సజ్దా హమీమ్ ఐన్ సీన్ ఖాఫ్ జుఖ్రుఫ్ దుఖాన్ జాతియా అహ్కాఫ్. ఆ తర్వాత మొహమ్మద్ మరియు ఫత్ హుజరా. ఈ విధంగా ఇక్కడి వరకు. ఆ తర్వాత పదమూడు ఇక్కడికి అయ్యాయి కదా. ఆ తర్వాత ముఫస్సల్ సూరత్ కాఫ్ నుండి ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఏడు భాగాల్లో ఏడు రోజుల్లో పూర్తి ఖురాన్ చదవవచ్చును. సూరతు తూర్ గురించి వచ్చి ఉన్న హదీత్ హజరత్ జుబైర్ బిన్ ముత్ఇమ్ రదియల్లాహు అన్హు చెబుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మగ్రిబ్ నమాజ్ లో సూరతు తూర్ చదవగా నేను విన్నాను. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్ ఖులిఖు మిన్ గైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలిఖూన్ అమ్ ఖలఖు అస్సమావాతి వల్ అర్ద్ బల్ లా యూఖినూన్ సూరే తూర్ లోని ఆయత్ నంబర్ 35 36 37 ఇక్కడి వరకు చేరారు ప్రవక్త మగ్రిబ్ నమాజ్ లో చదువుతూ చదువుతూ కాద ఖల్బి అన్ యతీ, నా హృదయం ఎగిరిపోతుందా అన్నట్లుగా నాకు అర్థమైంది. అంటే వారు ముష్రికులు అయినప్పటికీ, ఇక ఇక్కడ విషయం గమనించాల్సిన కొన్ని విషయాలు ఇన్షాల్లా కలిగితే ఈ సూరాకు సంబంధించి మరి దీని తర్వాత సూరా రెహమాన్ కు సంబంధించి హదీతులు రేపు కూడా మరికొంత వివరంగా మనం వినే ప్రయత్నం చేద్దాము. విన్న విషయాలను అర్థం చేసుకునే మరియు దాని ప్రకారంగా ఆచరించే భాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.